Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ముందస్తు ఎన్నికల ముచ్చట. ఎన్టీఆర్ హయాంలో ఏం జరిగిందంటే, అటు జగన్ ఇటు కేసీఆర్ ఇద్దరూ ముందస్తుకు సై అంటున్నారు, పోనీ అంటున్నారని అందరూ అంటున్నారు. అడ్డగోలు పాలన వైఫల్యాలతో రోజురోజుకు ఆర్థిక కష్టాలలో కూరుకుపోయిన జగన్ ముందుగానే ఎన్నికలకు వెళ్ళి రెన్యువల్ అయిపోదామని అనుకుంటున్నాడు. కేసీఆర్ స్థితి అంతకు భిన్నంగా ఏమీ లేదు, కాస్త బెటర్. జనరల్ ఎలక్షన్స్తో పాటే స్టేట్ ఎలక్షన్స్ వస్తే బీజేపీ మోదీ ప్రభావం పడుతుందని కేసీఆర్ సరిగ్గా అంచనా వేశాడు. గత ఎన్నికల ముందు బీజేపీతో మోదీతో బాగానే ఉండేవాడు కదా, ముందుగానే మాట్లాడుకుని ముందస్తుకు సాయ అన్నాడు. వ్యూహం క్లిక్ అయింది. నిజానికి అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ వేరువేరుగా ఉంటే అసెంబ్లీ ఎన్నికలలో కేవలం స్టేట్ ఇష్యూస్ మాత్రమే జనంలో చర్చకు వస్తాయి. కానీ మోదీ పాపులారిటీ బాగా పెరిగిపోయి ఉంది. జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి వస్తే మోదీ ఇంపాక్ట్ పడుతుంది అనుకున్నాడు కేసీఆర్. అందుకే ముందస్తుకు వెళ్ళాడు, ఎత్తుగడ గెలిచింది. ఇప్పుడైనా సరే ఎలక్షన్స్ సాధారణ గడువు లోపల జరిగితే తెలంగాణలో జనరల్ ఎలక్షన్స్ లోపే వస్తాయి కాబట్టి కేసీఆర్కు ఆ భయం అక్కర్లేదు. కానీ మోదీ కూడా ముందస్తుకు వస్తే అదిగో అదే కేసీఆర్ను కలవరపెడుతోంది. అందుకని ఇంకాస్త ముందస్తుకు వెళదామని ప్లాన్. కానీ కేంద్రం కరుణించినదే సాధ్యం కాదు. కేసీఆర్ని రకాటంలో పెట్టడానికి జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ కలిపేస్తే కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ కాదు. ఇప్పుడున్న స్థితిలో మోదీ కేసీఆర్ ఆలోచనలకు సై అనే సిచ్యుయేషన్ లేదు. పైగా ఢిల్లీలో గాయగత్తర్లు లేపుతా అంటున్నాడు. అసెంబ్లీ ఎలక్షన్స్లోనూ మోదీ పాపులారిటీ ఉపయోగపడాలనేది బీజేపీ ప్లాన్. ఏపీలో జగన్ మోదీ మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. మోదీ ఎలాగూ ఇక జన్మలో చంద్రబాబును నమ్మే సిచ్యుయేషన్ లేదు, అసలు దగ్గరికే రానివ్వడం లేదు, ప్రధాని అపాయింట్మెంట్కే దిక్కులేదు. ఈ స్థితిలో జగన్ ఒకవేళ ముందస్తుకు రెడీ అయిపోయినా మోదీ నుంచి అడ్డంకి ఏమీ రాకపోవచ్చు. పైగా ఏపీలో బీజేపీ నామమాత్రం పార్టీ, వాళ్ళకేమీ హోప్స్ లేవు. ఈ సిట్యుయేషన్లో ఒక్కసారి మనం గతంలో ఎన్టీఆర్ అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. 1983-84 కాలం అది. కేంద్రం రాష్ట్రం సంబంధాలు, రాజకీయ ఒప్పందాలు, తెర వెనుక అవగాహనల గురించి తెలుసుకోవాలి. జగన్ కేసీఆర్కు తెలియక కాదు, ఇద్దరికిద్దరూ ముదుర్లే. కాకపోతే ఓసారి ఎన్టీఆర్ మధ్యంతరం ఏంటో ఓసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉందేమో. ఆగస్టు సంక్షోభం, నాదేండ్లా నీచమైన రాజకీయాల్ని ఏపీ ప్రజలు తిప్పుకుట్టిన రోజులవి. లెఫ్ట్ రైట్ కలిసికట్టుగా ఎన్టీఆర్కు జయ అంటున్న రోజులవి. అప్పుడు ఇందిర హత్య జరిగింది, దేశమంతా ఇందిర మరణం తాలూకు సానుభూతి. రాజీవ్ ప్రధాని అయ్యాడు. అప్పటి కాంగ్రెస్ ఇప్పటిలాగా శక్తులన్నీ ఉడిగిన బాపతి కాదు. ఏక్సఏక్ రాజకీయ వ్యూహ దురంధరులు ఉండేవాళ్ళు. ఏపీ మాజీ డీజీపీ హెచ్జే ద్వారా ఓ పుస్తకం రాశాడు ఆ మధ్య, ఎన్టీఆర్తో నేను, ఇది పుస్తకం పేరు. ఎన్టీఆర్ దగ్గర ఇంటెలిజెన్స్ చీఫ్. తను రాసుకున్న అంశాలనే నెమరవేసుకుందాం ఓసారి. నాదెండ్ల ఇష్యూ సమయంలో తనకు తలనొప్పిగా మారిన ఎమ్మెల్యేలు ఎన్ని డ్రామాలు ఆడారో ఎన్టీఆర్కు తెలుసు. అసలే తనను తాను దైవాంశ సంభూతుడిగా భావించే తత్వం. అలాంటి వారిని వదిలించుకుని మధ్యంతర ఎన్నికలకు వెళదామనేది ఆయన ఆలోచన. కానీ అది బయటకు తెలిస్తే మళ్ళీ సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే చిక్కులు వస్తాయని సందేహం. పైగా తను జాతీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు, కేంద్రంలోని కాంగ్రెస్కు అది కన్నెర్ర. మధ్యంతరానికి వెళదామంటే కేంద్రం సహకరించాలి. ఎలా? ద్వార చక్రం తిప్పాడు. కేంద్రంలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ నారాయణన్ సహకారంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అయితే ఏపీలో మధ్యంతరానికి అడ్డంకులు చెప్పబోవని రాజీవ్ గాంధీ తరఫున చెప్పేశాడు నారాయణన్. రాజీవ్ తుపాన్ ప్రాంతాల పర్యటనకు వచ్చినప్పుడు ఎన్టీఆర్ తనను కలిశాడు. ఆంతరంగికంగా కొన్ని షరతులు, ఒప్పందాలు రాజకీయాల్లో సహజమే కదా. కానీ రహస్యంగా వేగంగా నిర్ణయాల అమలు జరిగిపోవాలి. గవర్నర్ శంకరదయాళ్ శర్మకు ముందే చెప్పి పెట్టారు, ఎన్టీఆర్ జనరల్ ఎలక్షన్స్లో ఏపీ మినహా ఇంకెక్కడ ప్రచారం చేయకూడదు. హన్మకొండ, ఖమ్మం, మెదక్ స్థానాల్లో గట్టి అభ్యర్థులను పెట్టకూడదు. హన్మకొండలో పివి, ఖమ్మంలో జలగం, మెదక్లో శివశంకర్ కాంగ్రెస్ అభ్యర్థులు. రాజీవ్తో ఒప్పందం మేరకు హన్మకొండను మిత్రపక్షం బీజేపీకి ఇచ్చేశాడు ఎన్టీఆర్. అక్కడ జంగారెడ్డి క్యాండిడేట్. మెదక్లో ఓ తాలూకా స్థాయి లీడర్ మాణిక్రెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చారు. ఖమ్మం సిపిఎంకు ఇచ్చేశాడు. అనివార్యంగా రాయలసీమలో కాంగ్రెస్ నుంచి కొత్తగా వచ్చి టీడీపీలో చేరిన నాయకులకు టికెట్లు ఇచ్చాడు. అంతా చంద్రబాబు ప్లానింగే. కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై కర్నూలులో అయ్యప్పరెడ్డి, కడపలో డిఎన్ రెడ్డి, నంద్యాలలో మద్దూరి సుబ్బారెడ్డి, రాజంపేటలో పాలకొండ రాయుడు, చిత్తూరులో ఝాన్సీ లక్ష్మి. రామకృష్ణ హెగ్డే మాట కాదనలేక కర్ణాటకలోని ఒక్క కోలారు వెళ్లడం మినహా ఎన్టీఆర్ ఇంకెక్కడ ప్రచారానికి పోలేదు. జరిగింది వేరు, ఎన్టీఆర్ హవా పనిచేసింది. పీవి వంటి నేతలు కొట్టుకుపోయారు. దేశమంతా ఇందిరా సానుభూతి పవనాలు పనిచేసినా సరే ఏపీలో మాత్రం ఎన్టీఆర్ మిత్రపక్షాలు కలిసి 42-36 గెలుచుకున్నారు. తరువాత జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లోనూ
ఇదే సిట్యుయేషన్. ఎన్టీఆర్ పేరు మీద సిపిఎం సిపిఐ చెరో 11 సీట్లను, బీజేపీ 8, జనతా పార్టీ 3 సీట్లను గెలుచుకున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ కేవలం 50 సీట్లతో బిక్కమొహం వేసింది. యథావత చెప్పొచ్చేది ఏంటంటే, వెనక ముందు చూడకుండా ముందస్తుకు సయ అనే పరిస్థితి లేదు అని, కేసీఆర్ ఏం చేయబోతున్నాడని, జగన్ ఆలోచన ఆచరణ ఏంటి అని, జగన్కు సై చెప్పి కేసీఆర్కు నో చెప్పలేని మోదీ ఇరకాటమని.